అవుట్డేటెడ్ వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. అధికార పార్టీ అయిన వైసీపీ అభ్యర్థుల ఖరారు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు, గెలుపు గుర్రాల కోసం అయితే కసరత్తులు చేస్తుంటే, ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ వాటి ఊసేంత వరకు పోలేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా లేరు. కానీ 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో గెలుపు ఎవరికి వరిస్తుంది అనే ఉద్దేశంతో మనతో మాట్లాడేదాని కోసం ఉన్నారు కందుకూరి టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గారు. వారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు అలాగే ఆర్టీవీ యజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా శ్రీనివాస్ గారు. మొత్తానికి ప్రకాశం జిల్లాలో అయితే టీడీపీ నుంచి కొన్ని నియోజకవర్గాలకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అయితే ఇన్ఛార్జీలు లేరు. కొన్ని నియోజకవర్గాలు ఆధిపత్య పోరు నడుస్తుంది, వర్గ పోరు నడుస్తుంది. అందులో కందుకూరు నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితిలో ఇంటూరు నాగేశ్వరరావు, ఇంటూరు రాజేశ్వరి మధ్య ఉన్న వర్గ పోరుతోటి 2024 ఎన్నికలకు టీడీపీ ఏ విధంగా వెళ్ళబోతుంది? ముందుగా ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇన్ఛార్జీలు లేరనేది అవాస్తవం. ఇన్ఛార్జీలు 12 నియోజకవర్గాలకు ఉన్నారు. అలాగే మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కనిగిరి సభ తర్వాత మన అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇన్ఛార్జీలను మార్చే ఆలోచన పార్టీకి లేదు. మీరందరూ కూడా గ్రౌండ్లో పనిచేయండి, తప్పనిసరిగా 2024 మన ప్రభుత్వం రాబోతుందని చెప్పి మా జాతీయ పార్టీ అధ్యక్షులు మా అందరికీ కూడా దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ కూడా అవసరం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే ఓకే. టీడీపీ అభ్యర్థిగా కందుకూరు నియోజకవర్గం నుంచి మీ పేరు ఇప్పటి వరకు అయితే ఖరారు కాలేదు. గతంలో అనేక సందర్భాల్లో నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు అయితే ప్రస్తావించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఖరాఖండిగా యువగలం పాదయాత్రలో కానీ ఇప్పటి వరకు అయితే మీ పేరును ప్రస్తావించలేదు. మీరే అభ్యర్థి అని మీరు ఎలా చెప్పగలుగుతారు? మేము ఒకటే శ్రీనివాస్ గారు, అభ్యర్థి నేనే అని నేను చెప్పే దానికంటే కూడా మా అధినాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ మా మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. మాకైతే ఫుల్ క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. ఈ మధ్య ఒక 2 మంత్స్ బ్యాక్ సమన్వయ కమిటీ సమావేశం కూడా చేశాడు మా నియోజకవర్గం నుంచి. ఆ తర్వాత మాకు కూడా ఫుల్ క్లారిటీ చెప్పడం కూడా జరిగింది. పోయి నియోజకవర్గంలో ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము కూడా గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ వర్గాలు, గ్రూపులు, తగాదాలు అనేవి ఏవో నలుగురు చెప్పుకునే సృష్టే కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా కావాలంటే పోయి సర్వే చేసుకోవచ్చు. గ్రౌండ్లో ఎవరు పనిచేస్తూ ఉన్నారు, పార్టీ కార్యక్రమాలు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, జనాలతో ఎవరు మమేకంగా ఉన్నారు, జనాలను ఎవరు యాక్టివ్ చేసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు, తప్పనిసరిగా మా పార్టీ అధినాయకత్వానికి తెలుసు. గ్రౌండ్లో ఉండే మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా పూర్తి విశ్వాసంతో ఇంటూ నాయకత్వంతో బట్టి పనిచేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి నేను చెప్తాను. మీరు ఎంత ఖండించినా నిప్పు లేదు పొగరాదు. ఇంటూరు నాగేశ్వరరావు, దివి శుభ్రం ఒక వర్గం, పోతల రామారావు, ఇంటూరు రాజేష్ ఒక వర్గం. ఈ వర్గాల మధ్య అయితే కందుకూరు నియోజకవర్గంలో టీడీపీలో ఆధిపత్య పోరు అయితే జరుగుతుంది. దీంట్లో వాస్తవం కాదంటారు? ఇది ఆధిపత్య పోరు అనేది ఏదో టీ షాపుల దగ్గర నలుగురు మాట్లాడుకోవడమే కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటే నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. అది చంద్రబాబు గారి నాయకత్వమే పనిచేస్తూ ఉంది. కానీ టీ షాపుల దగ్గర నా మీద నలుగురు ఇంట్రెస్ట్ ఉండి నాతో నాగేశ్వరరావు బాగా పనిచేస్తున్నాడని చెప్పు, లేకపోతే శ్రీనివాస్ మీద ఇంట్రెస్ట్ ఉండి నలుగురు శ్రీనివాస్తో బాగా పనిచేస్తానని చెప్పుకోవడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ క్యాడరు ఏ విధంగా ఉందో మీరు పోయి సర్వే చేసుకున్నా కూడా ఎవరు గ్రౌండ్లో పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేది క్లియర్. ఇక్కడ గ్రూపులు అనేవి మీరు అనుకునే ఏదో 4-5 కూర్చొని మాట్లాడుకుంటే గ్రూపులు కావు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా క్లియర్గా ఉంది. 2024 తెలుగుదేశం పార్టీ జెండా కందుకూరులో ఎగరైపోతా ఉన్నాం, ఇది పక్క. 2024 టీడీపీ అభ్యర్థిగా మీ పేరే ఖరారైన పక్షంలో కొద్ది గొప్ప క్యాడర్ ఉందని అనుకుంటున్నారు రాజేష్, అదేవిధంగా పోతల రామారావు, వర్గం మీకు సపోర్ట్ చేస్తారా లేదా? తప్పకుండా. ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ కావాలనుకునే వాళ్ళు ఎవరూ కూడా పార్టీ బాగు చూస్తారే కానీ ఇక్కడ వ్యక్తులను చూసి నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో పార్టీ నష్టపోద్ది అనేది ఎంత భ్రమ. తప్పనిసరిగా 2024 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రేపు 2024 తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా అది జరుగుతుంది.
మరొక విషయం, కందుకూరు పర్యటనలో, చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా కొంతమంది అయితే మరణించడం జరిగింది, కార్యకర్తలు మీ పార్టీ శ్రేణులు వారు. ఆ సమయంలో మీపై దొంగ కేసులు బనాయించారని చెప్పేసి కూడా అప్పుడు మీరు ఆరోపించడమే జరిగింది. అసలు దాంట్లో వాస్తవం ఏదంటారు? ఆ రోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు 2019 ఎలక్షన్ తర్వాత ఫస్ట్ టైం రావడం జరిగింది. దానికి ప్రజలు తండోపతండాలుగా చంద్రబాబు నాయుడు గారిని చూద్దామని రావడం కూడా జరిగింది. ఆ రోజు మీకు కూడా తెలుసు, ఆ రోజు పరిస్థితి జనం అనుకున్న దానికంటే ఎక్కువ రావడం, అలాగే పోలీసు అధికారులు కూడా దాని మీద పూర్తిగా కంట్రోల్ చేయలేకపోవడం. పోలీసు అధికారులు, బాబు గారు జడ్ సెక్యూరిటీ వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు ఇక్కడ పెద్ద ఆయన ఇక్కడికి వస్తూ ఉంటే ఫోటోకాల్ వీళ్ళు ఏ విధంగా, ఆ రోజు కనీసం 10-15 మంది కానిస్టేబుల్ కూడా లేని పరిస్థితి. ఆ తర్వాత ఆ దుర్ఘటన జరిగిన తర్వాత మా మీద SC ST కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 1 కూడా తీసుకురా, అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోటోకాలు, ఇవ్వాల్సిన పోలీస్ ఫోర్స్ ఇవ్వడం చేత కాకుండా ఏదో బ్లాక్ జీవోలు తీసుకొని వచ్చి, నాలుగు చీకటి జీవోలు తీసుకొని వచ్చి ఈ ప్రజలను ఇబ్బంది పెట్టాలి, అలాగే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్తే తర్వాత ఆ జీవో నెంబర్ వన్ ఏమైంది కూడా మీ అందరికీ తెలుసు. ఆ రోజు జరిగింది, జరగడానికి జరిగింది, తప్పనిసరిగా వాళ్ళందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత చేతైన వరకు సహాయం చేసింది. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఆదుకోబోతుంది కూడా. గత కొంతకాలం క్రితం రాజకీయంలో కాంగ్రెస్ వాదిగా ఉన్న నాగేశ్వరరావు, ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత MLA మహేధర్ రెడ్డి అనుచరుడిగా కూడా కొంతకాలం ఉన్నారు. ఇటువంటి సమయంలో 2024 ఎన్నికల్లో మీకు సీటు ఖరారైన పక్షంలో మీరు ఎలా భావిస్తారు, అతన్ని ప్రత్యర్థిగా భావిస్తారు? మేము ఆయన అనుచరుడిగా ఎప్పుడు లేము. 2004 ముందు మేము, అప్పుడు నా వయసు కూడా చాలా తక్కువ వయసు, మా గ్రామం పరిస్థితులను బట్టి ఆ రోజు మేము ఏదో పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నామే కానీ నేను ఆయన అనుచరుడిగా, ఆయన మనస్తత్వం మీ అమ్మగారిని పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబెట్టిన టైంలో ఖచ్చితంగా అయితే మహేధర్ రెడ్డి సపోర్టు, అవన్నీ అబద్ధాలు. ఆ రోజు వైసీపీ కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేసి నేను సర్పంచ్గా తెలుగుదేశం పార్టీలోని పోటీ చేశా, మీరు కావాలంటే పరిశీలించుకోవచ్చు, మా ఊరు పోయి ఎంక్వైరీ చేసి. మేము 2004 తర్వాత ఆయన ముఖం నేను చూడలేదు, నేను అలా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఇది చాలా క్లియర్, మేము తెలుగుదేశం పార్టీ, ఆయన అనుచూడు అనేది పెద్ద అబద్ధం. ఆయన మనస్తత్వం తెలిసైతే నేనైతే ఆయనతో పాటు ఎప్పుడు ప్రయాణం చేయలేదు. పెద్దగా రాజకీయం అనుభవం లేని ఇంటూరు నాగేశ్వరరావు, అంటే ఒక రకంగా పంచాయతీ ప్రెసిడెంట్ ఆ స్థాయిలో ఉండి రాజకీయ దురంతరుడిగా పేరు మహేధర్ రెడ్డి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి హోదాలు చేశాడు, సుమారు గెలుపు తప్ప ఓటమి ఆయనకి తెలియదు, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఆయనకి, ఆయన ముందు మీరు ప్రత్యర్థిగా అసలుకి ఊహించుకోగలుగుతారా? ఓటే శ్రీనివాస్ గారు రాజకీయ దురంతరుడు, ఓకే. 99, 94 ఎందుకు ఓడిపోయాడు? 1989 ఒకసారి గెలిచాడు, వరుసగా 2 సార్లు ఓడిపోయాడు. ఆ తర్వాత 2009 గెలిచాడు, 2014 అసలు కనపడకుండా వెళ్ళిపోయాడు కందుకూరు నియోజకవర్గం నుంచి. రాజకీయ మీరిచ్చే బిరుదులు ఇవన్నీ సరే, ఓకే, అవకాశం వచ్చింది, 2 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు గెలిచాడు, ఏం చేశాడు కందుకూరు నియోజకవర్గానికి అడుగుతున్నా నేను. మంత్రికి అవకాశం వచ్చింది, ఏం చేశాడు కందుకూరికి నేను అడుగుతున్నా. స్ట్రైట్ క్వశ్చన్. 20 సంవత్సరాల నుంచి టీడీపీ మనుగడే లేదు కందుకూరు నియోజకవర్గంలో. 20 సంవత్సరాల క్రితం ఒకసారి దివిశివరామ గారు హయాంలో టీడీపీ శాసనసభ్యులుగా అయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 20 సంవత్సరాల్లో టీడీపీ నియోజకవర్గంలో బాగా బలహీనపడింది, అదేవిధంగా మహేధర్ రెడ్డి వర్గం అయితేమే, అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ బాగా బలపడింది అనేది ఇక్కడ ప్రజలు అయితే నమ్మకం, దాన్ని మీరు కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక బృందం ఉంటుంది, ఒక భజన బృందం ఉంటుంది, ఆ భజన బృందంతో జరిగిపోయి ఆ టీ షాపుల దగ్గర ప్రచారం చేసుకోవడం వాళ్ళకి బాగా ఇక్కడ ఉండే కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ నాయకులకి బాగా అలవాటు అయిపోయింది. దాన్ని ఎదుర్కోలేకపోవడంలో తెలుగుదేశం పార్టీ కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. తప్పనిసరిగా ఏదైతే వీళ్ళు మనం తెలుగుదేశం పార్టీ ప్రచారంలో నష్టం చేశారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో పని అయిపోయింది అనే అబద్ధాలు. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ఏవైతే ఇప్పుడుండే నాయకులు తెలుగుదేశం పార్టీ మీద ఏ విధంగా అయితే బురద జల్లారు, అదే బురదని నువ్వు, మేము ఇప్పుడు అడిగాను కదా మిమ్మల్ని, 2020 4 సార్లు MLAగా గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి నువ్వేమీ చేయలేకపోయినా, MLAగా మంత్రిగా మిగిలిపోయావు. అదే సేమ్ టైం ఈ కందుకూరు నియోజకవర్గానికి ఈ 40 సంవత్సరాల నుంచి ఎంతమందో ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల్లో, ఎవరూ చెయ్యని ద్రోహం ఈ కందుకూరు నియోజకవర్గానికి నువ్వు చేసావు. ఈ కందుకూరు ప్రజలు కందుకూరు ద్రోహిగా నిన్ను చూస్తూ ఉన్నారు.
దీనికి 2024లో ఓటర్ రూపంలో నీకు సమాధానం చెప్పడానికి ఈ కందుకూరు యువ నాయకత్వం రెడీగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతాను. ఇప్పుడు మీరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్రెడ్డికి భజన బృందం ఉందని చెప్పేసి వాళ్ళే వాళ్ళ సొంతగా డప్పాలు కొట్టుకుంటున్నారని చెప్పేసినారు. అటువంటి భజన బృందం ఇంటూరు నాగేశ్వరరావుకు ఉందా? ఉంటే 2024 మీరు టీడీపీ అభ్యర్థిగా ఖరారైన పక్షంలో 2024 మీ ప్రణాళిక ఏమై ఉంటుంది? నేను ఒకటే చెబుతున్నా శ్రీనివాస్ గారు, మాకు భజన బృందం అవసరం లేదు. నాకు 20 నెలలైంది ఇన్ఛార్జికి వచ్చి, నేను ప్రజలు నమ్ముకున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాకు చేతైన సహాయ అలా అందిస్తూ ఉన్నా. సేమ్ టైం నాకు దేవుడు అవకాశం ఇస్తే తప్పనిసరిగా 2024 తర్వాత ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి నేను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వాళ్ళ బాగోగులు చూసి ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల నేతగా నేను ముందుకు పోవడానికి రెడీగా ఉన్నా. సేమ్ టైం ఏదైతే ఇప్పుడు మీరు రేపు ప్రణాళిక అంటున్నా కదా, ఈ 20 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలని ఏ విధంగా మోసం చేసి వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళని ఎక్కడా కూడా ఆర్థికంగా పైకి రానియకుండా, విద్యాపరంగా పైకి రానియకుండా, రాజకీయ పరంగా పైకి రానియకుండా ఈ ఎమ్మెల్యే చేసిన పనులన్నీ కూడా, ఈ ఎమ్మెల్యే చేసిన రాజకీయం అంతా కూడా రేపు 2024 ఈ బడుగు బలహీన వర్గాలు, ఏ బడుగు బలహీన వర్గాలు అయితే నేను నమ్మారో అదే బడుగు బలహీన వర్గాల దగ్గరకు నేను వెళ్ళి రేపు మీరు మిమ్మల్ని ఓటర్ రూపంగా వాడుకున్నాడే కానీ మీ వర్గాలను ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో పైకి రానియకుండా తొక్కి రాజకీయం చేశాడే కానీ నేను ఒకటే చెబుతున్నా, ఈరోజు 5 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉంది. ఈ ఆయన సామాజిక వర్గం తప్పితే ఎవరన్నా ఈ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారో మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్ పోయి మాట్లాడదాం. ఈరోజు నేను సామాజిక వర్గాల గురించి మాట్లాడకూడదు కానీ ఈ సందర్భంగా ఈ 5 మండలాల్లో మున్సిపాలిటీలో వాళ్ళ సామాజిక వర్గం తప్పితే అదేమంటే ఇక్కడ రాజకీయాలు చేసేటప్పుడు వాళ్ళు వస్తే అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని చెప్పుకుంటా మీరు రాజకీయాలు గడుపుకుంటా వచ్చారు కానీ ఈరోజు నీ సామాజిక వర్గం తప్పితే ఈ నియోజకవర్గ కపం దాస్తాలలో ఏ మండలానికి పోయినా మీ పెత్తనాలే జరుగుతున్నాయి. ఎన్ని ప్రజలు గమనించారు, ఏ బడుగు బలహీన వర్గ ప్రజలు నిన్ను నమ్మారు, అదే బడుగు బలహీన వర్గాల ప్రజలు నిన్న కూడా చూశారు సోదరులు నాతో పాటు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ నెలలోనే ఈ జనవరి నెలలో ఊహించని మార్పులు, ఎవరైతే ఆయన భుజన కాడి మోశారో అదే ప్రజలు నిన్ను కాడి దించి నియోజకవర్గాన్ని కంప్లీట్గా ఈ కందుకూరు నియోజకవర్గంలో నెక్స్ట్ కాదు ఇంకా నెక్స్ట్ కూడా ఈ నియోజకవర్గాన్ని నుంచి పంపించడానికి కందుకూరు ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి సందర్భంగా చెబుతాను. 2024 సిద్ధమవుతున్న ఈ తరుణంలో టీడీపీ జనసేన పొత్తుతోట అయితే వెళుతుంది. ఈ నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గంలో మీకు సీటు ప్రకటించిన పక్షంలో జనసేనతో కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? 2019 ఎలక్షన్లో కూడా జనసేన ప్రభావం ఈ నియోజకవర్గంలో ఒకే ఓటర్స్ ఉన్నారు, తక్కువ పర్సంటేజ్ ఉన్నారు. సేమ్ టైం ఆ 2019 ఎవరైతే పోటీలు చేశారు ఈ నియోజకవర్గంలో ఆ సోదరుడు కూడా మా గ్రామ నివాసే. సేమ్ టైం మనకి ఇక్కడ కొంత లింగ సముద్రం టౌన్లో బ్రహ్మాండంగా మాతో కలిసి పనిచేస్తున్నారు, గుడ్లూరులో కానీ ఉలవపాడులో కానీ ఆ క్యాడర్ కూడా మా ఏ పార్టీ మీటింగ్ కార్యక్రమానికి వచ్చినా బ్రహ్మాండంగా మాతో కలిసిపోతూ ఉన్నారు. తప్పకుండా రేపు 2024 కూడా మాకు సహాయ సహకారాలు అంటే ఇక్కడుండే వైసీపీ నాయకత్వంతో వాళ్ళు అసలు ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్గానే ఉంటారు. తప్పకుండా మాకైతే సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా రేపు ఎలక్షన్లో కూడా తప్పకుండా మా ఏమిటి ప్రయాణిస్తారని చెప్పి వాళ్ళు జనసేన ఓటర్స్ కానీ అదే కార్యకర్తలు కానీ ఒక క్యాడర్ కానీ ఎంతమేర మీ గెలుపుకి ప్రభావం చూపుతుంటుంది? ఎంతో కొంత పర్సంటేజ్ అయితే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు ఉంది. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా ప్రతి సందర్భంలో మాతో కలిసి పనిచేస్తున్నారు. తప్పకుండా వాళ్ళ వర్క్ మాకైతే పాజిటివ్గానే ఉన్నారు ఈ రోజు వరకు అయితే బ్రహ్మాండంగా. ఓకే, ఇది చూస్తున్నాం కందుకూరు నియోజకవర్గం టీడీపీకి సంబంధించి అయితే నియోజకవర్గ అభ్యర్థి ఖరారు కానీ ఇప్పటి వరకు కాలేదు, కానీ ఇన్ఛార్జిగా అయితే నేనే కొనసాగుతున్నాను. దాదాపు పేరైతే నా పేరే ఖరారు అవుతుంది. అధిష్టానం నుంచి ఒక నిర్దిష్టమైన సంకేతాలు అయితే రావడం జరిగింది. గెలిపే లక్ష్యంగా జనసేనతోటి కలిసి గతంలో జరిగిన పొరపాటును కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి కూడా టీడీపీ ఇన్ఛార్జ్ ఇటూరి నాగేశ్వరరావు అయితే మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.